లాస్ట్ 5 ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవాడు కాదు. అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ ఎలాంటివి, హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పిట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారో అది చేయాలి తప్పించి, వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్, ఇన్ని మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు, నేను పెట్టుకోగలన నేమ్ బోర్డు గుండెల మీద, అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికే సాధ్యం. ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పీఓ డిఎస్పీఓ ఏసీపీఓ డిసిపిఓ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ భుజాలు ఆ గుండెల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక జరుగుతుంది. యా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం, దాని మీద మేమందరం కూడా వర్కౌట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారి మీద తర్వాత చాలా మంది టీడీపీ నేతల మీద కేసులు పెట్టారు, సిఐడికి అంటే అసిస్టెంట్, వాటి మీద మళ్ళీ మీరు రివ్యూ చేస్తారు, వాటి మీద కేసులు ఎత్తేస్తారా? ఎందుకు కేసులు ఎత్తాలి, దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలా మంది చంద్రయాన్ పేక్ కోసం చంపారు, ఇంకా చాలా మంది విషయాలు చాలా చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు కనుక వచ్చి మా కేసు రిఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రిఓపెన్ చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాము.